ఒకటి ఏంటంటే, విడాకులు తీసుకోబోయే దంపతులకు కానీ, తీసుకోవాలి అని అనుకున్న దంపతులకు కానీ, ఎప్పుడూ కొట్లాట్లు ఉండి సఖ్యత లేని దంపతులకు కానీ, నేటి తరం యూత్కు కానీ మీరేం చెప్పాలనుకున్నారు, ఒక్క మాట చెప్పండి. ఒక్కటి ఆలోచించవలసింది చెప్పాలంటే, జగన్నాథ పండితులు ఆయన పద్యంలో చెబుతాను ఉండిపోతుంది, మహానుభావుడు ఆయన పద్యమే చెప్పాడు. ఓ లేడు ఉందట, అది అరణ్యంలో తిరుగుతుంది, తిరుగుతూనూ అరణ్యంలో మరి భయాలు ఎక్కువ కదా, అగ్ని దావాగ్ని, అందులో లేడికి చాలా భయాలు ఉంటాయి, పులి అంటే వేరు, ఆ దావాగ్ని, వలలు, ఉచ్చులు, బోయవాళ్ళు, పులులు అవి దూకుతాయి, అన్నీ భయాలే కదా. ఇక్కడ ఇన్ని భయాలు ఉన్నాయి, చుక్క నీళ్లు తాగుదామన్నా 10 సార్లు చూడాల్సి వస్తుంది అని చెప్పేది. ఆలోచిస్తూ ఆలోచిస్తూ పైకి చూసింది. ఆ రోజు పూర్ణమి, కార్తీక పూర్ణిమ, పుచ్చ పువ్వు లాంటి వెన్నెల, చంద్రుడు కనబడ్డాడు. వెంటనే అనుకుందట, ఏ చంద్రయాన్ టూలోనో నన్ను పట్టుకెళ్ళి రోవర్ మీద అక్కడ వారేస్తే బాగుండు చంద్రమండలంలో. జగన్నాథ పండితులు అద్భుతంగా చెబుతాడు ఆ విషయం. నేడు అనుకుందట, చంద్రమండలం బాగా కనబడుతుంది, భూమి లాంటిదే కదా అది కూడా, అక్కడ వారేస్తే హాయిగా ఉండొచ్చు, ఈ వలలు ఉండవు, ఉచ్చులు ఉండవు, కిరాతులు ఉండరు, పోయేవాళ్ళు ఉండరు, పులులు ఉండవు అని అనుకుందట. అనుకుంటే అప్పుడు గమ్మత్తు చేయాలి. ఇచటం లేవు భయంకర ధ్వనులు లేవి చోట ఉత్సవలం, ఇచటం లేవు కిరాత బాణములు లేది చోట దవానలంబు, ఇచటం లేవు భయంకర ధ్వనులు లేవి చోట ఉత్సవలం, ఉచిత స్థానమిదే జటంచు హరిణం ఊహించి చేరెన్ శశిన్, ఉచిత స్థానమిదే జటంచు హరిణంబు ఊహించి చేరన్ శశిన్, అచటం బ్రహ్మ విధించనం చెరుగదాక రాహుదంతక్షతం, అచటం బ్రహ్మ విధించనం చెరుగదాక రాహుదంతక్షతం. ఈ లేడు అనుకుందట, నన్ను ఏ దేవుడైనా పట్టుకెళ్ళి ఆ చంద్రమండలంలో బారేస్తే బాగుండు, సుఖంగా ఉంటాను, ఈ బాధలు లేకుండా అని అనుకుంటే శివుడికి జాలి వేసింది. జాలి శివుడికి ఎక్కువ కదా, శంకరుడు వంటి దైవం లేరంట. పైగా శివుడు మృగధరు, లేడిని ధరించి ఉంటాడు ఆయన. ఈ నడబట్టి నా చేతుల్లో ఉంటుంది, ఇది ఈ జాతే కదా, దానికి ఉపకారం చేద్దాం అని డామని తీసుకెళ్ళి చంద్రమండలంలో వాడేశాడు. కథ అలాగే ఉంటుంది కదా. అప్పుడు అది చూసిందిట, ఇంత చేసి అక్కడ గడ్డి లేదు, పులులు లేవు, సింహాలు లేవు, ఉచ్చులు లేవు, వలలు లేవు, ఏం లేకపోతే ఏమమ్మా గడ్డి లేదు, ముందు ఎలా బతుకుతావు, వెరుమొహం. సంసారాలు మారే వాళ్ళకి, ఉద్యోగాలు మారే వాళ్ళకి అందరికీ నాకు ఇది సలహా. ఉద్యోగం మారితే ఇంకో ఉద్యోగం దొరకచ్చునమ్మా. సంసారం మారితే పెనం మించి పొయ్యిలో పండిట్టే అనుమానం లేదు. ఈ వీడు రాక్షసుడైతే వాడు బ్రహ్మరాక్షసుడు వచ్చేస్తాడు. అలాంటి పనులు చేయకూడదు. ప్రవచనకర్తగా ఎట్టి పరిస్థితుల్లో నేను సమర్థించలేను. అంత తీవ్రమైన హింస ఎవరికైనా ఆడాళ్ళకో మొగాళ్ళకో ఉంటే వారి నిర్ణయం వారు తీసుకుంటారు, నేను చెప్పవలసింది కాదు. నా నోటితో నేను అనలేను అన్నమాట. మనది మావిడాకుల సంస్కృతి కానీ విడాకుల సంస్కృతి. ఇక్కడ ఆలోచించాల్సిన ఆ లేడు అక్కడికి వెళ్ళిందా, వెళ్ళి ఏం చేసిందని అక్కడ కనపడకపోగా గడ్డి లేకపోతే పానీ అండి, అంతా బాగుంది కాసేపు చూద్దామని చూస్తుంటే ఆ రోజు పూర్ణిమ కదా అనుకోకుండా చంద్రగ్రహణం అంట, రాహు వచ్చి మింగేస్తున్నట్ట. అప్పుడు ఎక్కడికి పోదామన్నా దారి లేదు, ఎందుకంటే చంద్రబింబమే లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడు అయిపోయి అడవిలో ఉంటే భయాలు ఎన్నోయా, తప్పించుకునే దారులు కూడా అన్ని ఉన్నాయి అంతే కదా. బాణం వేసినా పులి వేసినా తప్పించుకుందుకు దారులు కూడా అన్ని ఉన్నాయి. ఇక్కడ దారి తప్పించుకునే దారి లేదు, భయం అలాగే ఉంది. అంతకంటే పెద్ద భయం ఇది, మొత్తం మింగేస్తున్నాడు. అరణ్యంలో పులి ఒక చోట ఉంటుంది, రెండో చోట ఉండదు. దావారణం ఒక చోట ఉంటుంది, రెండో చోట ఉండదు. వల ఒక చోట ఉంటుంది, రెండో చోట ఉండదు. చంద్రబింబాన్ని మొత్తం మింగేస్తుంటే రాహు టోటల్గా మొత్తం ఇండియన్ లోపలికి మింగినట్టే. ఇది తప్పించుకోలేక దేవుడా వద్దు నా అడవిలో నాకు భారం, ఎందుకంటే పాత దేవుడు కంటే కొత్త దేవుడు కంటే పాత దయ్యం నయ్యం అంటారు. కొత్తవాడు ఎంత దేవుడైనా పాత దయ్యం నయం అలవాటు పడ్డాము. ఆ దయ్యం నుంచి తప్పించుకోవడం కూడా మనకు తెలుసు. కొత్తవాడు దేవుడైతే మాత్రం వాడు అనుగ్రహిస్తాడో ఆగ్రహిస్తాడో తెలియదయ్యే. అసలు వాడికి అభిషేకం ఇష్టమో అలంకారం ఇష్టమో తెలియదయ్యే. ఎవడు పడతాడు ఇవన్నీ అని ఆ లేడు ఒప్పుకుంటే అయిందా దా అని కింద మారేసాడు. ఇది జగన్నాథ పండితురాయలు కొంచెం భగీతర నళినీమోహన్ అని ఆయన తెలుగులో రాశాడు, పండితురాయలు సంస్కృతంలో రాశాడు. అందరూ ఆలోచించాల్సిన విధానం తప్పించుకోవడం. ఇక్కడేదో తగాద రాగాన నేను బతకలేనా, నా ఉద్యోగం నాకుంది అని మొగాడు అనకూడదు, ఆడదే అనకూడదు. అమ్మా ఇవాడు సమస్య ఏంటంటే, ఒక మహిళకి చెప్తున్నాను సలహా నా సోదరుగా, తప్పించుకుని కూడా పిల్లలతో ఉండి కానీ లేక కానీ బయటికి వెళ్ళింది అని కానీ ఆ సంస్థలో పనిచేసేవాళ్ళు పడిపోతారమ్మ కనుక, వాళ్ళు ముందు లోకో కట్టేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ముందు ఫ్యాషన్ కోసం, పైగా నాకేదో ఇదేం తెలియని కోసం అలవాటున్న మంగళసూత్రం కూడా తీసేస్తారు. ఓ ఫ్యాషన్ కూడా చోటు వేసుకుంటారు. వెంటనే మనటి వరకు మంగళసూత్రం ఎంతో కనపడిందిగా, ఏమైంది అంటారు ఎవరో పక్క మహిళా మనుషులు. వెంటనే వదిలేసిందిట అంటారు. అంటే వదిలేసింది అనగానే ఇంకోటి ఎవడో పట్టుకుంటాడు ఇక్కడ. ఇది ఎవరో అంతకంటే బాగుంటుందా?
వీడు ఈవేళ ఏదో చెప్పగానే బాధలు వినేసి అలా ఉంటారండి మొగాళ్ళు, అలా ఉండదండి అని ఏదో అంటాడు. పొరపాటుని మీ వల్ల పడితే అంతకంటే కిరాతకంగా ఉంటాడు వీడు. మొగాడికైనా అంతే నేను ఇచ్చే సలహా. భార్యతో ఏవో కొన్ని తలనొప్పులు ఉండొచ్చు, పెద్ద సమస్య కాదు అది. నేను సరదాగా అంటూ ఉంటాను, అర్ధాంగేని ఎందుకంటారంటే అర్థం కాదు కాబట్టి అర్ధాంగ అంటారు, అర్థమైతే పూర్ణాంగనేవారు అంటారు. పూర్వం శాస్త్రమే చెప్పారేమో మనం అనుకుంటాం కానీ, శ్వేతవర్ణం చవాయేశం మత్స్యపాదే జలే పశ్యేన్ నచ స్త్రీ హృదయే స్థితం, రెండు పాదాలు ఉండేటువంటి చేపలను మీరు చూడొచ్చు. వాత్స్యాయన కామసూత్రంలో చెబుతాడు ఈ శ్లోకం, అది కూడా చదివా. అందులో చెబుతాడు స్పష్టంగా ఏమిటి, శ్వేతవర్ణం చవాయసం తెల్లని కాకులు లేవంటారు, ఎక్కడోక్కడ ఉంటాయి కనుక్కోవచ్చు చూడొచ్చు పర్వాలేదు. చేప కాళ్ళు ఉండవు కానీ కాళ్ళు ఉన్న చేపలు కూడా ఉండొచ్చు, కనిపెట్టచ్చు. కాళ్ళు ఉన్న చేపల్ని కనిపెట్టచ్చు, తెల్లని కాకుల్ని కనిపెట్టచ్చు, కానీ స్త్రీ హృదయంలో ఏముందో కనిపెట్టడం కష్టం అన్నాడు. శాస్త్రకారులు చెప్పిన దాన్ని నేను చెబుతున్నాను, మహిళా సంఘాల వాళ్ళు గొడవ చేస్తే నమస్కారం. ఇప్పుడైతే మేడం మీకు అర్థం కాలేదు. అర్థం కాలేదు నిజానికండి అమ్మ, అలా కాదు, అర్థం కానిదే ఆనందంగా ఉంటుంది. మీరు గమనించండి, మన పిల్లలు హిందీ పాటలు వింటారు ఎక్కువ, ఎందుకు అర్థం కావు కాబట్టి. అర్థమయ్యే పాట వినమానండి, వీడు వినడం అర్థం కాదే ఎక్కువ బాగుంటుంది. అసలు చాలామందికి సాహిత్యం కంటే ఎక్కువ సంగీతం ఆనందం కలిగించింది, అర్థం కాదు కాబట్టి. సంగీతంలో అర్థమయ్యేందుకేముంది, సాహిత్యం వినరా ఎందుకు, కవిశం వెళ్ళమానండి. సాహితీ సభ అనండి, మళ్ళీ మా తెలుగు పండితులే, అది వాళ్ళు కూడా రారీట్లేదు మంచి. మా కవులే 10 మంది కూర్చోవడం, వాడి కవిత్వం నేను, నా కవిత్వం వాడు, ఇంకా పరస్పర దినాలు అంతే. ఇక్కడ ఇంకెవడు లేడు అక్కడ, ఎందుకంటే మనకి అర్థం కాదండి అదంతా. ఏమిటి అర్థం కాదు, అంత పూర్వకవులు అంత ప్రౌఢ భాష వాడేవి అసలు, మాకు వస్తే కదా ఆ భాష అంత గ్రాంధికం అసలు వాడే వాడు. సంగీతం ఎలా అర్థం అవుతుంది, మ్యూజిక్ బ్రహ్మాండం అండి, టాప్ లేచిపోయింది, ఏమిటో లేచిపోయింది. వాడికి అర్థం కాని సంగీతం బాగుంటుంది కదా, అలాగే అర్థం కాని హిందీ పాటలు బాగుంటాయి కదా. అర్థం కానప్పుడే సంసారం చాలా బాగుంటుంది. అర్థం అవ్వడం అంటే ఎక్కడికమ్మా, జగత్ అర్థమైందా, నీ జీవితం నీకు అర్థమైందా, భార్య అర్థం కాలేదంటావు, ఆవిడకి మనము అర్థం కాలేదుగా. ఆ మాటకు వస్తే అది రేటేగా మనం చెలోక్తికి అంటున్నాం, కానీ అర్థం కావడం అంటే ఎక్కడికి అర్థం అవ్వాలి. మిమ్మల్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను ఏమిటి, ఏ విషయంలో ఓ పరిమితి లెక్క ఏదైనా ఉందా. మనస్సు అమ్మా ఇది ఎందుకు వస్తుందంటే సమస్య. చివరిగా ఒక మాట చెబుతాను, ఇక మీరు వదలరు కాబట్టి నేనే మనస్సు మనస్సు ఇదంతా సమస్య ఎక్కడిదంటే మనస్సు. మనస్సు ఉంది 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 అని ఓ దాని మీద పరిశోధన చేస్తున్నాం మనం. అసలు లోతుకి వెళ్ళిన కొద్దీ అర్థమవుతుంది. యోగ వాసిష్టం సహా సమస్త వేదాంత శాస్త్రాలు చెప్పిన మాట, మనస్సు లేదు, మనస్సు ఒక శూన్యం, మనస్సు ఒక భ్రమ. ఆలోచనల సముదాయాన్ని మనం మనస్సు అనుకుంటున్నాం. ఈ ఆలోచన మనస్సు కానప్పుడు ఆలోచనల సముదాయం కూడా మనస్సు కాదు. ఒక ఆలోచన తర్వాత ఇంకో ఆలోచన వస్తుంది, ఆలోచన మధ్యలో గ్యాప్ కూడా ఉంది. ఆలోచనకి ఆలోచనకి మధ్యలో గ్యాప్ను పట్టుకోగలిగితే మనస్సు లేదనే విషయం అర్థమవుతుంది. అర్థం కాలేదనేది మనం మనస్సు. ఆ మనస్సు అలా ఉంటే కదా నీకు అర్థం కావడానికి. ఒకలా ఉంటే అర్థమవుతుందమ్మా. ఇప్పుడు ఒక మనిషి మన ఎదురుగా ఉంటే 6 అడుగులు పొడుగు అని అర్థమైంది. పొడుగు లేనిది ఎలా అర్థమవుతుంది, 3 అడుగులు పొట్టి అని అర్థమైంది. పొట్టి లేనిది ఎలా అర్థమవుతుంది, ఎరుపు రంగు అర్థమైంది, తెలుపు రంగు అర్థమైంది, రంగు లేనిది ఎలా అర్థమవుతుంది. మనస్సు పొట్టి కాదు, పొడుగు కాదు, పొడుగు రంగు ఎరుపు కాదు, నలుపు కాదు, మంచి కాదు, చెడ్డ కాదు, అన్ని రకాల కలిసిపోయింది. ఈ క్షణం ఏం మారుతుందో తెలియట్లా. ఆ మనస్సు మీద మనం ఆధారపడ్డాం. అంటే సంసారాలు బాగుండాలంటే ముఖ్యంగా విచిత్రంగా ఉండొచ్చు కానీ మాట అద్వైతం నేర్చుకోవాలి, అంతేకాదు వైరాగ్యం నేర్చుకోవాలి ముందు. అసలు చాలా గొప్ప విషయం ఇది. చాలామంది పెళ్లి చూపుల్లో మొదట వేయాల్సిన ప్రశ్న మీకు వైరాగ్యం ఉందా లేదా, జన్మలో ఎవడో వేడి ఈ ప్రశ్న. కానీ అలా వేసిన వాడి సంసారమే బాగుంటుంది. అంటే ఏమీ లేకపోయినా మీరు నాతో కాపురం చేయగలరా, వైరాగ్యం అది. ఇవన్నీ ఏదో నేను ఇవాళ ఇన్ని ఉండడం వల్ల దగదగలు కంకణాలు ఉండవు, నేను లంకణాలు ఉన్నా నువ్వు నాతో కాపురం చేయగలవా, అప్పుడు ఆ సంసారం నిలబడుతుంది. అంతేకాని ఇవాళ నెట్లో పెడుతున్నారు శుభ్రంగా ప్యాకేజీ లీకేజీ అని, అత్తగారు ఉండొద్దని పెడుతున్నారమ్మా, ఏం పాపం అది, ఆవిడ ఏం పాపం చేసింది, ఈ కొడుకును కండం ఇవాడికి ఇవ్వడానక, అత్తగారు ఉన్నది అప్పుడు అర్పించడానిక, ఎలా మాట్లాడతారండి అసలు మనుషులేనా, ఇప్పుడు చదువుకున్నవాళ్ళ అమ్మ అమ్మ ఏం భర్యంలో భరించదండి, నా ఈ తల్లి తల్లి చెప్పేస్తుంది ఇక్కడ, ఈవిడ భర్యను ఎవరు భరించాలి, ఎందుకు వస్తుందంటే అది వైరాగ్యం ఉండాలి బాగా. ఏమీ లేకపోయినా మనం బతకలేమా, అప్పుడు దంపతులు బాగుంటారు. ఈ కండిషన్లు ఏమిటి, ఇంత ఆస్తి ఉండాలి, ఇంత ఉద్యోగం ఉండాలి, అది గవర్నమెంట్ ఉద్యోగం అయి ఉండాలి, ఇన్ని ఇన్ని లక్షలు రావాలి, 100,000 రూపాయలు ఈ రోజుల్లో ఒక జీతమా అంటాం విన్నానమ్మా, మరి ఎంత వస్తే జీతం అమ్మా. ఇవి
ఆ మనసులో ఉన్న వాంఛలు, ఆ మనసు మనకు అర్థం కావట్లే. వేదాంత శాస్త్రం ద్వారా, వైరాగ్యం ద్వారా మనస్సు శూన్యం, అది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. మనస్సు ఒక మిథ్య, అది ఇలా ఉందని చెప్పరు, అంటే లేదంటే లేదని కాదు, ఎలా ఉంటుందో తెలియదు. ఎలా ఉంటుందో తెలియదు అని అర్థం చేసుకోవడం వీడు అర్థం లేని మాట. అంటే అర్థం చేసుకోవలసిన అవసరం ఏం లేదు. అక్కడ ఎలా ఉంటే అలా సర్దుకోవాలని నిర్ణయించుకో. వారు సర్దుకుంటారు, వీరు సర్దుకుంటారు. సర్దుకోలేని పరిస్థితులు ఉంటే భగవంతుడు నిర్ణయిస్తాడు. అది ప్రత్యేక సంసారాలు, మనం మాట్లాడుకోకూడదు. అప్పుడు మనుషులు అర్థమవుతారు. ముందు ఉండవలసింది వైరాగ్యం. నేను తాళి కట్టించుకున్నాను, నేను తాళి కట్టాను. అగ్నిసాక్షిగా ఇద్దరం ప్రమాణం చేశారు. ఆరు నూరవని, నూరు ఆరవని, తాడు పేడవని, పేడు తాడవని. ఆవిడతోనే సంసారం, ఆయనతోనే సంసారం. ఏ పైగా పిల్లలు ఉన్నాక ఎలా ఆలోచిస్తారండి, అర్థం లేదు. వాళ్ళు ఏమైపోతారమ్మా, మీరు ఇంకో భర్తను చే మగాడు దొరకచ్చు, ఈవిడికి ఇంకో భార్య ఆవిడికి దొరకచ్చు, పిల్లలకి మరో తల్లి మరో తండ్రి దొరుకుతారండి. వాళ్ళు ఎలా సర్దుకుంటారండి, వాళ్ళు కూడా ఇదే నేర్చుకోరా. మన పిల్లల కోసమైనా మనం సర్దుకోద్దా. అది పరిష్కారం ఏమిటంటే, ఈ అక్కడేదో ఉంటుంది అనుకోవడం పొరపాటు. ఖచ్చితంగా పొయ్యి మించి పెనం మించి పొయ్యిలో పడిపోవడమే, అటువంటిప్పుడు ఆ పెనమే నయం కదా. ఎందుకంటే పెనం మీద అట్టు తిరగేస్తారు, ఒకవేళ అయ్యాక తిరగేస్తారు. తిరగేసినప్పుడు ఎక్కువ కాల్చరు, తీసేస్తారు. కొంత సుఖం ఉంటుంది. పొయ్యిలో పడ్డామనుకో మొత్తం పడిపోతాం. రెండో సంసారం అంటే అంతే. ఇక అది భగవంతుడు విధించిన పరిస్థితి లేకుండా ఉంటే వేరే విషయం, అది మన చేతిలో ఉండదు, అది జరుగుతుంది అంతే. అయినా అటువంటి పరిస్థితి నిజంగా ఏర్పడినా సరే నా సోదరీమణులుగా నేను సలహా ఇవ్వగలను ఎవరికైనా, భగవంతుడు నమ్ముకోండి. మీ తప్పు లేనప్పుడు మీరు కాపాడబడతారు, నో డౌట్ ఎట్ ఆల్. మీ తప్పు లేకపోతే మీరు యువర్ సేఫ్డ్, యువర్ ప్రొటెక్టెడ్. భగవంతుడు చూసుకుంటాడు ఆ విషయాన్ని. అమ్మాయి తప్పు లేదు, అమ్మాయికి అన్యాయం జరగద్దు. అలాగే అబ్బాయి తప్పు లేదు, ఆవిడ ఏదో పొగరపోతు పని చేసింది, ఆయనకు అన్యాయం జరగద్దు. ఖచ్చితంగా వాడు మళ్ళీ నిలబడాలి, అని నిలబెట్టేస్తాడు. తెలుగు లేదు, భగవంతుడు అన్యాయం చేయడమో మనం చేసుకుంటాం కానీ. మనిషిని నమ్మి చెడిపోయిన వాళ్ళు ఉన్నారు, భగవంతుడిని నమ్మి చెడిపోయిన వాళ్ళు లేదు.